హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మొన్న జరిగిన రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంత కన్నుల పండువగా జరిగిందో. ప్రపంచం మొత్తం కూడా ఈ సంబరాలను చూసి ఎంతో ఆనందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో మరుపురాని రోజిది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇన్నాళ్లకు రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో చోటు చేసుకోవడం మనందరం కూడా తిలకించడం మరచిపోలేని విషయం. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సమయానికి కొన్ని రోజుల ముందు వరకు ఇక్కడ ఎన్నో అద్భుతాలు కనిపించాయి. స్వయంగా దేవతలు ఇక్కడికొచ్చారని అందరూ అనుకున్నారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం రాకుండా ఎలా ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అద్భుతం వింటే మీరందరూ మరొకసారి ఆశ్చర్యానికి లోనవుతారు. నిజం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయేది మరింత అద్భుతంగా ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలని అందరికీ అనిపిస్తుంది కదా? అయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మొత్తం అద్భుతం గురించి తెలుసుకోండి. అంతకంటే ముందు ఎవరైనా మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అయోధ్య రామ మందిరంలో ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఒక పెద్ద అద్భుతం జరిగింది. రామ్లల్లా విగ్రహం మాట్లాడుతుంది. ఫ్రెండ్స్, వినడానికి అద్భుతంగా ఉంది కదా ఈ సంఘటన. ఫ్రెండ్స్, రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న మధ్యాహ్నానికి పూర్తయిందని మనందరికీ తెలిసిన విషయమే. యావత్ భారతదేశం ఇందులో పాలు పంచుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి ప్రముఖులను ఆహ్వానించారు. ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అందరూ హాజరై దేశవ్యాప్తంగా శ్రీరాముని పూజించారు. ఆ రోజు అందరి నోట ఒక్కటే స్వరం వినిపించింది, జై శ్రీరామ్ అని. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు ఉదయం రామ మందిరంలో జరిగిన సంఘటన చూసి అందరి మదిలో ఒకటే ఆలోచన, అసలు ఇది ఎలా సాధ్యం అని. ఫ్రెండ్స్, ఈ ఉదయం రామ మందిరంలో పూజారులు పూజకు సిద్ధమవుతున్నప్పుడు ఉదయం 6 గంటలకు ఆరతికి సమయం కాగానే అందరూ ఆరతి కోసం తరలివచ్చారు. అకస్మాత్తుగా ఆ సమయంలోనే శ్రీరాముని విగ్రహం మాట్లాడడం ప్రారంభించింది. ఇది మాత్రమే కాదు ఫ్రెండ్స్, రామ్లల్లా విగ్రహం కనురెప్పలను కదిలించింది. ఇది చూసి అక్కడ ఉన్న భక్తులు మరియు పూజారులు అందరూ షాక్ అయ్యారు. ఈ వార్త కొన్ని క్షణాల్లోనే భారతదేశం అంతటా వ్యాపించింది. ఇప్పుడు అందరి ముందు ఉన్న ఒకటే ప్రశ్న ఏంటంటే, అసలు ఇదంతా ఎలా జరిగింది అని. ఈరోజు ఈ వీడియోలో ఈ రహస్యం గురించే మాట్లాడుకోబోతున్నాము. ఫ్రెండ్స్, రామ్లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ విషయం మీకు ఇంతకు ముందే వీడియోలో కూడా చెప్పాం కదా, రామ్లల్లా విగ్రహ పనిని 3 శిల్పులకు అప్పగించినప్పటికీ అరుణ్ యోగిరాజ్ ప్రధాన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఎందుకంటే అతను రామ్లల్లా విగ్రహాన్ని మోహన రూపంలో తయారు చేశాడు, దాని కారణంగా అతని విగ్రహాన్ని ఎంపిక చేశారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన సంఘటన చూసిన తర్వాత ఈ చర్చ మొత్తం సోషల్ మీడియాలో దావానలల్లా వ్యాపించింది. ఇదంతా నిజమా లేక కట్టుకథ అని అందరికీ అనిపించింది. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం కథే కాదు, దాదాపు రామ మందిరం చరిత్ర. ఇది 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం. ఎట్టకేలకు ఇప్పుడు అయోధ్యలో గొప్ప రామ మందిరం నిర్మించబడింది మరియు జనవరి 22న ప్రారంభించి రామునికి అంకితం ఇవ్వబడింది. అయితే ఫ్రెండ్స్, వీడియో ప్రారంభంలో మనం మాట్లాడుకున్న శ్రీరాముడి విగ్రహం గురించి ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాము. ఫ్రెండ్స్, రామ మందిరంలో శ్రీరాముని ప్రతిష్టాపన తర్వాత రామ్లల్లా రూపమే మారిపోయిందని స్వయంగా రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ తెలిపారు. శంకుస్థాపన తర్వాత రామ్లల్లాను చూడగానే ఆయన కాస్త మైమరిచిపోయాడు. రామ్లల్లా విగ్రహాన్ని తానే చేశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పాడు. తన జీవితాన్ని పవిత్రం చేయడానికి ముందు అతను 10 రోజులు ఇక్కడ అయోధ్యలో ఉన్నాడు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత రామ్లల్లా విగ్రహం యొక్క స్వభావం మారిపోయింది అని ఆయన అన్నారు. అతని కళ్ళు సజీవంగా ఉన్నాయా అన్నట్టుగా మారిపోయిందని, అతని పెదవులపై చిన్నపిల్లల్లా చిరునవ్వు కనిపించిందని చెప్పారు. రామ్లల్లా విగ్రహం మాట్లాడడం ప్రారంభించి కనురెప్పలు గీసినట్టుగా అక్కడ ఉన్న అందరికీ కనిపించింది. నిజానికి ఒక ఇంటర్వ్యూలో అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ, పవిత్రాభిషేకం తర్వాత నేను గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విగ్రహాన్ని చూశాను. నిజానికి ఇది నేను చేసిన విగ్రహం కాదని, విగ్రహ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని ఆయన మీడియాకు చెప్పారు. రామ్లల్లా విగ్రహం కృష్ణశిల అని పిలువబడే ఒక ప్రత్యేక నలుపు రంగు రాతితో తయారు చేయబడింది. ఫ్రెండ్స్, ఈ గొప్ప విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు 7 నెలల సమయం పట్టింది. అయితే ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో ప్రధాని మోదీకి చెందిన ఎస్పీజీ కమాండోలు ఆలయాన్ని పైనుంచి పర్యవేక్షిస్తున్నారు. వారు ప్రతి సందు మూల మూలలో ఒక కన్ను వేసుంచారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరం భద్రతలో ఎలాంటి లోపం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అయోధ్య భద్రతలో చాలామంది పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసు పహార తర్వాత రామ మందిరం భద్రత కోసం
ఎస్పీజీ కమాండోలను నియమించారు. ఒకరిద్దరు మాత్రమే కాదు, ఆలయ సముదాయాన్ని మొత్తం పర్యవేక్షిస్తున్న మోదీకి చెందిన పలువురు కమాండోలు ఆలయం పైకప్పుపై కనిపించారు. ఆధునిక ఆయుధాలతో కూడిన కమాండోలు రామమందిరం దగ్గర ఉన్న అందరిపై డేగ కన్ను వేసి ఉంచారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది దేశ ప్రధాని భద్రత కోసం. ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఫోర్స్ లో 3,000 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వారు పూర్తిగా అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంటారు. ఎస్పీజీ ధైర్యం, అంకిత భావం మరియు ధైర్య సాహసాలకు ప్రసిద్ధి చెందింది. శ్రీరాముని ప్రతిష్టాపనకు దాదాపు 8,000 మంది అతిథులను ఆహ్వానించారు. ఇందులో 3,000 మంది పైగా విఐపీలు హాజరయ్యారు. భారతదేశంలోనే కాకుండా యూరప్ నుండి అమెరికా వరకు అంతటా సందడి నెలకొంది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజున శ్రీరాముని విగ్రహాన్ని చూసిన తర్వాత, శ్రీరాముని విగ్రహం ఎందుకు నల్లగా ఉంది అనే ప్రశ్న మీ మదిలో వచ్చి ఉంటుంది. 500 ఏళ్ల నిరీక్షణ ముగిసిన తర్వాత అయోధ్యలో రామ్లల్లాను చూసి అందరూ ఆనందంతో ఊగిపోయారు. జనవరి 22వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి పూజలతో నిర్వహించారు. రామ్లల్లా విగ్రహం కనిపించినప్పటి నుండి అందరి పెదవులపై జై శ్రీరామ్ అనే నినాదం ఒక్కటే వినబడింది. అయితే రాముని విగ్రహం చూసిన తర్వాత, విగ్రహం రంగు ఎందుకు నల్లగా ఉంది మరియు అతని కళ్లలో నీళ్లు వస్తున్నట్టుగా ఎలా ఉంది అనే ప్రశ్న మీ అందరికీ వచ్చి ఉంటుంది. రామ్లల్లా విగ్రహం రాతితో తయారు చేయబడిందని చెప్పాను కదా, దీనిని కృష్ణశిల అని పిలుస్తారు. శ్రీరాముని విగ్రహం నలుపు రంగులో ఉండడానికి ముఖ్య కారణం అదే. ఈ రాయి దాని స్వంత లక్షణాలను కలిగి ఉంటుంది. రామ్లల్లా విగ్రహం ఈ రాతితో మాత్రమే ఎందుకు తయారు చేయబడింది? ఫ్రెండ్స్, నిజానికి ఈ రాళ్లలో రామ్లల్లా విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రధాన కారణం, ఈ రాళ్లు 1,000 సంవత్సరాల వరకు ఖచ్చితంగా సురక్షితంగా ఉంటాయి. విశ్వాసాల ప్రకారం జన్మస్థలంలో భగవంతుని బాలరూపాన్ని మాత్రమే పూజిస్తారు. అందుకే శ్రీరాముని విగ్రహం బాలరూపంలో తయారు చేయబడింది. ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ అంటే విగ్రహంలోకి ప్రాణం పొయ్యడం అన్నమాట. జీవిత పవిత్రత లేకుండా విగ్రహారాధన సంపూర్ణంగా పరిగణించబడదు. విగ్రహానికి జీవం పొయ్యడానికి దేవతలను మంత్రోచ్చరణలతో పిలుస్తారు. అందుకే విగ్రహాన్ని కూడా పూజిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎస్పీజీ కమాండోల గురించి కూడా మాట్లాడుకుందాం. దేశంలో ఎస్పీజీ రక్షణ పొందిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోదీ. గతంలో మాజీ ప్రధాని ఆయన సన్నిహితులకు కూడా భద్రత కల్పించారు ఈ గ్రూప్ ద్వారా. ఎస్పీజీ యొక్క భద్రతా వ్యవస్థ దేశంలో అత్యంత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. ప్రధాని ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా ఖచ్చితమైన షూటర్ని మోహరిస్తారు. ఎస్పీజీలో దాదాపు 3,000 మంది సైనికులుంటారు. ప్రధానమంత్రికి భద్రత కల్పించడం వారి బాధ్యత మరియు ఈ సైనికులు పూర్తిగా ఆధునిక ఆయుధాలను కలిగి ఉంటారు. ఎస్పీజీ కమాండోలకు ప్రత్యేకమైన రైఫిల్ ఉంటుంది. ఇది 1 నిమిషంలో 850 రౌండ్లు కాల్చగలదు మరియు వాటి పరిధి 500 మీటర్ల వరకు ఉంటుంది. ఎస్పీజీ కమాండోలు ఎల్లప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు మరియు ముదురు అద్దాలు ధరిస్తారు. శిక్షణ సమయంలో ఈ సైనికులకు మార్షల్ ఆర్ట్స్లో కూడా శిక్షణ ఇస్తారు. ఎటువంటి పరిస్థితిలో అయినా ఈ సైనికులు తమ వద్ద ఆయుధాలు లేకపోయినా సరే దాడి చేసే వారిని నిర్వహించగలరు. ఫ్రెండ్స్, రామాలయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా దేవాలయంతో పాటు రామ జన్మభూమి కాంప్లెక్స్లో సుమారు 110 CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, రాముని ఆలయం గురించి, విగ్రహం గురించి మరియు ఇక్కడ ఉన్న పటిష్ట భద్రత గురించిన పూర్తి సమాచారం. మీకేమైనా సందేహాలు, సూచనలు ఉంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.